అండి, ముందుగా అందరికీ మన తెలుగు హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజున ఒక మంచి మూవీ రివ్యూని మీకు చెప్దామనుకుంటున్నాను. మీరు గుడికి వెళ్ళి టైం ఉంటే ఈ మూవీకి వెళ్ళండి. ఈ మూవీ పేరు వచ్చేసరికి మిషన్ ఇంపాసిబుల్ తెలుగులో. తాప్సీ గారు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా చేశారనమాట. వాళ్ళగా మా ఫ్రెండ్ నిన్న మధ్యాహ్నం మ్యాగ్నీ బుక్ చేశాడు పవన్ అనే అబ్బాయి. సాఫ్ట్వేర్ని మేము ముద్దుగా సాఫ్ట్వేర్ అంటాము. అయితే సరే సినిమా హాల్లో నిద్రపోతాంలే అని చెప్పేసి వెళ్ళాము. కానీ ఆ సినిమా నన్ను నిద్రపోనివ్వలేదు. బాగుంది. ఒక ముగ్గురు పిల్లలు దావూద్ ఇబ్రహీంని పట్టుకుంటే 50 లక్షలు ఇస్తానంటే ఆశపడి పైపైన చెప్తాలేండి పారిపోతారనమాట. నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల చిన్నపిల్లల్ని దుబాయ్కి పంపుతూ ఉంటారు సముద్ర మార్గంలో. దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేది సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళు పారిపోవటము, అక్కడ జరిగే ఫ్యామిలీ సిచ్యువేషన్స్, పిల్లల మధ్యలో సంభాషణలు బాగా చూపించారు. నిజంగా జరుగుతున్న కిడ్నాప్ నుంచి పిల్లలు ఎలా తప్పించుకోవాలి, ఒక పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తే సోషల్ మీడియాని ఉపయోగపెట్టుకొని ఏ విధంగా తప్పించుకున్నారనేది స్టోరీ. నిజంగా చాలా బాగుంది. మీరైతే ఇప్పుడు ఈ ఉగాది రోజున ఒక మంచి సినిమా చూడొచ్చు, వెళ్ళండి. ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకోకుండా రియలిస్టిక్గా ఆలోచించి వెళ్ళండి, మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాగే ఏదన్నా మంచి మూవీ హిట్ అయినాయి ఉంటే బాగున్నాయి అనిపిస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ మీరు ఎవరైనా మూవీ చూస్తే కామెంట్స్ పెట్టండి, చాలామందికి ఉపయోగపడుతుంది. లవ్ యూ ఆల్. మరోసారి మన తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. లవ్ యూ ఆల్.